హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? మేము చాలా బాగున్నాము. సో ఈరోజు మనం ఒక మనందరి ఇంట్రెస్టింగ్ బ్లాగ్ని చూడబోతున్నాం. అదేంటంటే నా ఫ్యాన్సీ జ్యువెలరీ కలెక్షన్ సెట్స్. సో ఇప్పుడు నేను ఒక్కొక్క సెట్ మీకు క్లియర్గా చూపిస్తాను. రండి, వీడియోని చూసేద్దాం. ఫస్ట్ మనం ఒక పర్ల్ సెట్ని చూద్దాం. సో అందులో మనకు ఒక నెక్ పీస్ అండ్ ఇలా ఒక లాంగ్ చైన్ అండ్ మాంగ్ టీకా, ఇది హ్యాండ్ బ్రాస్లైట్ అండ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. మనం లాంగ్ ఫ్రాక్స్కి ఓన్లీ నెక్ పీస్ వేసుకున్నా చాలా బాగుంటుంది. నెక్ పీస్, ఇయర్ రింగ్స్ అండ్ బ్రాస్లైట్ వేసుకున్నా సింపుల్ అండ్ సూపర్గా ఉంటుంది. లేదు మన ఫ్యాన్సీ సారీస్ వేసుకున్నా ఈ లాంగ్ చైన్ ఒకటి వేసుకుంటే, లాంగ్ చైన్ అండ్ ఇయర్ రింగ్స్ వేసుకున్నా చాలా చాలా బాగుంటుంది. సో ఈ పర్స్ ఇలా ఉంది. ఇందులో వైట్ స్టోన్స్ వచ్చాయి అండ్ దీని కాస్ట్ నాకు అరౌండ్ 600 to 700 అలా అయింది. ఇది నేను కొని ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ సెట్ని చూద్దాం. సో ఈ సెట్ని నేను మీషోలో తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. మనకు 600 to 700 అంటే ఇది చాలా అఫోర్డబుల్ ప్రైసే కదండి. నాకైతే చాలా నచ్చింది. లాంగ్ ఫ్రాక్స్కి ఫ్యాన్సీ సారీస్కి సింప్లీ సూపర్గా ఉంటుంది. సో ఫస్ట్ నేను కంప్లీట్ పర్ల్ సెట్స్ని చూపించేస్తాను. ఇది నా సెకండ్ సెట్ అండి. ఇందులో ఓన్లీ ఇయర్ రింగ్స్ అండ్ మాంగ్ టీకా మాత్రమే ఉంటుంది. ఇది ఘాగ్రాస్కి కానీ షరారాస్కి కానీ చాలా చాలా బాగుంటుంది. మోస్ట్లీ షరారాస్కి ఇది వేసుకుంటాము. ఓన్లీ ఇయర్ రింగ్స్ మాంగ్ టీకా పెట్టుకుంటే సరిపోతుందంటే ఇంకా నెక్ పీస్ ఏమీ అవసరం లేదు. ఎందుకంటే దీని ఇయర్ రింగ్స్ చాలా చాలా గ్రాండ్గా ఉన్నాయి మనకు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. అండ్ మాంగ్ టీకా మనకు ఇలా వస్తుంది. సో చూసారు కదండి, ఇది సెకండ్ పర్ల్ సెట్. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో ఇది ఒక 1 గ్రామ్ నెక్ చైన్ అండి. ఓన్లీ ఇలా 2 చైన్స్ వచ్చిన్నాయి. ఇందులో మనకు గ్రీన్ అండ్ పింక్ ఎమరాల్డ్స్తో అండ్ పర్ల్స్ ఇచ్చారు. ఇది మనకు చిన్న చిన్న ఫంక్షన్స్కి, బర్త్డే పార్టీస్కి, లాంగ్ ఫ్రాక్స్కి ఓన్లీ ఇది ఒకటి వేసుకున్నా చాలా సింపుల్గా క్లాసీ లుక్ ఇస్తుంది. దీని కాస్ట్ నాకు అరౌండ్ 500 to 600 అయ్యింది. ఇది తీసి కూడా నేను 2 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు మనం ఇంకో సెట్ని చూద్దాం. సింపుల్ సెట్ అండి. ఇది నార్మల్గా మనం డైలీ వేర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది నేను 200 రూపీస్కి తీసుకున్నాను. జస్ట్ ఇక్కడ మనకు గ్రీన్ అండ్ రెడ్ వైట్ బీడ్స్ లాగా ఇచ్చారు అండ్ ఇవన్నీ వైట్ పర్ల్స్. ఇలా చాంద్ బాలి లాగా మనకు ఒక డాలర్ ఇచ్చారు. డాలర్ అయితే చాలా బాగుంది. ఇలా వస్తుంది డాలర్. నెక్స్ట్ సెట్ని చూద్దాం. సో నెక్స్ట్ మనం ఒక బ్యూటిఫుల్ పింక్ స్టోన్ సెట్ని చూడబోతున్నాం. ఇలా ఉంటుంది. ఇందులో మనకు ఓన్లీ నాకు నెక్ పీస్ అండ్ లాంగ్ చైన్ హారం మాత్రమే వచ్చింది. నేను ఇయర్ రింగ్ సపరేట్గా తీసి మ్యాచ్ చేయించుకున్నాను. చూస్తే గోల్డ్ లానే అనిపిస్తుందండి మనకు. సో ఇవి దీని ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి కదండి. మనం ఏదైనా చిన్న ఫంక్షన్స్కి ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా చాలా లుక్ అనిపిస్తుంది. నెక్స్ట్ మనం నెక్ పీస్ని చూద్దాం. సో ఇదండి దీని నెక్ పీస్. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈ నెక్ పీస్
సారీస్కి పట్టు సారీస్కి ఒకటి వేసుకున్నా కూడా బాగుంటుంది. అండ్ ఏదైనా మ్యారేజెస్కి అలా ఉంటే ఇది కంప్లీట్ సెట్ వేసుకున్నా మనకు సరిపోతుంది. కలర్ మనకి ఇలా వచ్చింది, కంప్లీట్ పింక్ స్టోన్స్తో వచ్చింది మనకు. పట్టు సారీస్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ సెట్. నేను మా సిస్టర్ మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాను. అండ్ దీని హారం అయితే ఇలా ఉంది. దీనికి ఆల్మోస్ట్ సేమ్ అదే డాలర్ వస్తుంది. ఇది నేను చార్మినార్లో తీసుకున్నానండి. నాకు అరౌండ్ 2,500 to 3,000 వరకు అయింది. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చి 500 అయ్యాయి. ఇది కొని కూడా నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది, కానీ ఇప్పటికీ షైనింగ్ బాగుంది. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి. చూసారు కదా ఫ్రెండ్స్ నా ఈ సెట్ని. ఇప్పుడు మనం నెక్స్ట్ ఒక చోకర్ని చూద్దాం. సో చూడండి నెక్స్ట్ చోకర్ని చూస్తున్నాం. ఇది కూడా 1 గ్రామ్ గోల్డ్ అండి. చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ క్లాసీ లుక్ ఉంది. మనం గాగ్రాస్ వేసుకున్నప్పుడు ఇది ఒక్కటి సెట్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. పింక్ స్టోన్స్ వచ్చి కింద వైట్ పర్ల్స్ వస్తాయి. అండ్ ఇది వేసుకున్నప్పుడు మనకు లాంగ్ హారం కానీ చైన్ కానీ ఏమీ అవసరం ఉండదండి, ఇది ఒక్కటే సరిపోతుంది. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ చోకర్ అండి ఇది. అండ్ దీని ఇయర్ రింగ్స్ చూసారు కదండి. ఈ చోకర్ మీకు నచ్చిందా లేదా అని నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే చాలా నచ్చి నేను తీసుకున్నాను. ఇది కొని కూడా 3 ఇయర్స్ అవుతుంది, కానీ క్వాలిటీ అయితే అలానే ఉంది. ఏమి కలర్ కానీ ఏది షేడ్ అవ్వలేదు. సో నెక్స్ట్ ఒక సింపుల్ సెట్ని చూద్దాం. ఇది కంప్లీట్గా గ్రీన్ ఎమరాల్డ్స్ లా వచ్చింది. దీనికి ఒక వైట్ కలర్ లైన్ స్టోన్ వచ్చింది. దీని ఇయర్ రింగ్స్ ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్, 2 ఫ్లవర్స్ ఇచ్చారు. ఇది నేను ఇక్కడ నాకు తెలిసిన ఒక లోకల్ షాప్లోనే తీసుకున్నాను. ఇది ఏదైనా గ్రీన్ కలర్ ఫ్రాక్స్ కానీ అలాంటి వాటిపైన బాగా సూట్ అవుతుందండి. అండ్ దీని కాస్ట్ వచ్చి 600 రూపీస్. సో నెక్స్ట్ మనం ఒక బ్యూటిఫుల్ సెట్ని చూద్దాం. ఇదైతే ఇలా మనకు పింక్ స్టోన్స్తో అండ్ వైట్ పర్ల్స్తో వచ్చింది. ఇది మనకి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ సెట్ అండి. నేను ఇది కొని ఆల్మోస్ట్ 3-4 మంత్స్ అవుతుంది. నేను ఇది ఒక ఇక్కడ లోకల్ షాప్లోనే తీసుకున్నాను. ఇది 1600 to 1700 అనుకుంటానండి. అండ్ దీనికి ఒక సింపుల్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. గ్రామ్ గోల్డెన్ అండి ఇది కూడా. అండ్ దీని నెక్లెస్ మనకు ఇలా ఉంది. ఇది మనం పట్టు సారీస్కి వాటికి చాలా బాగుంటుంది. కొద్దిగా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఇచ్చారు దీనికి. ఇప్పుడు మనం నెక్స్ట్ సెట్ని చూద్దాం. ఇదైతే కొన్ని ఆల్మోస్ట్ 7 ఇయర్స్ అవుతూ ఉందండి. అయినా దీని షైనింగ్ కానీ కలర్ కానీ ఏది తెలియదు, అలానే ఉంది. ఇది నా మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాను. ఇది నేను ఇప్పటికీ యూస్ చేస్తూ ఉంటాను.
అనేది చూడండి చాలా గ్రాండ్గా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇందులో పింక్ గ్రీన్ స్టోన్స్ ఇలా వైట్ కుందన్స్ ఇలా ఉన్నాయి. అంటే అప్పట్లో ఇలాంటి కుందన్స్ సెట్ చాలా ట్రెండింగ్లో ఉండేవి, అందుకే నేను ఇలాంటివి తీసుకున్నాను. బీట్స్ చేంజ్ చూద్దాం. ఇది కూడా నేను చార్మినార్ దగ్గరే తీసుకున్నానండి. ఒక పెద్ద పెద్ద ఫ్లాగ్ వచ్చింది నాకు. ఇప్పుడు లాస్ట్లో మనం కొన్ని మాంగ్ టీకాస్ని చూద్దాం. ఇవి కొద్దిగా పెద్ద పెద్ద టీకా మాంగ్ టీకాస్ అండి. అంటే మనం మ్యారేజెస్లో వాటిలో యూజ్ చేస్తూ ఉంటాము. ఇదొక మాంగ్ టీకా అండ్ ఇది ఇదొకటి. ఇదైతే చాలా చాలా బాగుంది కదా, గ్రీన్ రెడ్ పల్స్ కావచ్చు స్టోన్స్. అలాలో సైడ్లో పెట్టుకోండి. ముస్లిమ్స్ ఎవరైనా చూస్తుంటారంటే ఇది బాగా తెలుసుంటుందండి. ఇవన్నీ కూడా మేము చార్మినార్లో తీసుకున్నదే. చూసారు కదా ఫ్రెండ్స్ నా జ్యువెలరీ సెట్ కలెక్షన్ని. మీకు కనుక నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.